నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో 25 అక్రమ జంటలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గుట్ట కింద ఉన్న పలు ప్రైవేటు లాడ్జ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25 అక్రమ జంటలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించి ఎస్ఏ రాజశేఖర్ రెడ్డి వారిని ఆలేరు కోర్టుకు తరలించారు. అనంతరం లాడ్జి నిర్వాహకులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్ఐ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యాదగిరిగుట్ట లోని మొత్తం లాడ్జెస్ని సర్ప్రైజ్ చెక్ చేయడం అది కార్డెన్ సెర్చ్ చేసి అన్ని లాడ్జ్లను చెక్ చేసి అందులో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా ఏమైనా చేస్తుంటే వాళ్ళని ఒక 25 మెంబర్స్ వరకు వాళ్ళని పోలీస్ చేయని తీసుకొచ్చి వాళ్ళని కోర్టు ముంగల కోర్టుకు పంపించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ యాదగిరిగుట్ట దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ దినదినాభివృద్ధి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోబడతాయి.